అందరికీ నమస్కారం అండి. తాజాగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు పొత్తులో భాగంగా నిన్న అర్ధరాత్రి వరకు వీళ్ళు డిస్కషన్లు చేసి ఇంకోటి చేసి ఇంకోటి చేసి అల్టిమేట్గా ఒక కొలిక్ అయితే వచ్చింది. ఈ భాగవతం అంతా కూడా తెలుగుదేశం పార్టీ నిజంగా ఎంత మ్యానికులేషన్ చేసి వాళ్ళకు కావాల్సింది వాళ్ళు ఏ మాదిరిగా లాక్కుంటాడో చంద్రబాబు అనేది మరోసారి అర్థమైంది. ఇక బీజేపీకి సంబంధించిన విషయం అసలు పూర్తిగా మాట్లాడడమే అవసరం లేదు, పక్కన పెట్టాల్సిందే. ఇక్కడ మనం టాపిక్ మెయిన్ హెడ్డింగ్ ఏంటి, అసలు మీ టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్, జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆవేశం స్టార్ అనేది గతంలో అంటుండేది, ఆగం స్టార్ అని మధ్యలో అంటుండేది, కానీ ఇప్పుడు మాత్రం త్యాగం స్టార్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది పవన్ కళ్యాణ్కు నిజంగా. ఎందుకంటే 24 సీట్లు ఇచ్చినప్పుడే పవన్ కళ్యాణ్పై చాలా దారుణమైన ట్రోలింగ్స్ వచ్చాయి. అధికార పార్టీకి కాదండి, జనసేనకు సంబంధించిన కార్యకర్తలు పార్టీకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో నాయకులు బయటకు వచ్చి, ఏం మనిషి కూడా నాయన 10 ఏళ్ళ నుంచి పార్టీ నడిపిస్తూ 10 ఏళ్ళు 15 ఏళ్ళు అని మాట్లాడుతుంటావు, ఇప్పటికీ నువ్వు ఇంకా వాళ్ళ దగ్గర 24 సీట్లకు కుర్తిబడి 24 తీసుకున్నావు కదా అంటే, దానికి పవన్ కళ్యాణ్ ఒక సభలో జెండా అనే సభలో ఇంతేనా అంటున్నారు. 24 ఒక చాలా హైలైట్ హెడ్లింగ్ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఒక్కసారి ఆ వీడియో ఒక్కసారి మీకు చిన్న బిట్ ఒకటి అయితే ప్లే చేస్తాను, చూడండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ 24 గురించి ఎంత గొప్పగా చెప్పాడో చూడండి ఒక్కసారి. 24 స్థానాలు తీసుకున్నాం, 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు, 24 ఇంతేనా? మనవాళ్ళు కాదు, అవతల వాళ్ళు. వాళ్ళకి తెలియట్లా బలిచక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలిచక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. రైట్, చూసారు కదా ఎంత గొప్పగా చెప్తాడు డైలాగ్, అంటే ఎవడో రాసిచ్చిన డైలాగ్ను అద్భుతంగా. ఎందుకంటే ఆల్రెడీ సినిమాలో పనిచేసే వ్యక్తి కాబట్టి సినిమా డైలాగులతో ప్రొజెక్షన్ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మాటలు మాట్లాడతాడు, కానీ కట్ చేస్తే జరిగింది ఏంటి ఈరోజు తాజాగా? 24 కూడా కాదట, 21 అట, మరో 3 పోయినాయి. తుని బతుకు జడ, ఇంతకన్నా దారుణం ఎవడైనా ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుడినైనా చూసిర్రా. నిన్న చెప్తే కదా 2 రోజుల ముందు 24 అంటే గాయత్రి మంత్రం అన్నావు, 24 అంటే బలిచక్రవర్తి వాముణ్ణి చూసి ఇంతేనా అనుకున్నాడు, కానీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కినప్పుడు తెలిసింది ఎంతో అనేది అని చిల్లర డైలాగులు చెప్పడంలో ఓ చాలా చెప్పుకొచ్చావు రాసుకొచ్చి. మరి ఏమైందా, 24 పోయినాయి, 21 ఒక్కటే వచ్చింది, మరి ఇప్పుడు దీనికి ఏం చెప్తావు, ఇంకోటి రాసుకురావాలన్నా ఎవడన్నా డైరెక్టర్ వచ్చి 21కి ఇట్లా ఇది కాదు, గాయత్రి మంత్రం కాదు ఇస్తారు, ఇంకో మంత్రం చెప్పు. పిచ్చిన కొడుకులు అనుకుంటారా జనాలను, పిచ్చోళ్ళని చేస్తున్నారా నాకు అర్థం కాదు. నెత్తి మీద కాలేసి తొక్కుతా అన్నట్టుగా ఆ రోజు అన్నాడు కదా, మరి ఇప్పుడు ఎవరి నెత్తి మీద ఉడకాలేసి తొక్కిండు? చంద్రబాబు నాయుడు, కేంద్ర పెద్దలు, బీజేపీ, వీళ్ళిద్దరు నెత్తి మీద కాళ్ళు పెట్టి పవన్ని తొక్కితే తగ్గింది సీట్లు. ఎస్, 24 నుంచి దిగింది 21 దాకా. అంటే ఏంది, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెత్తి మీద కాళ్ళు పెట్టి తొక్కితే పవన్ కళ్యాణ్కు సీట్లు తగ్గాయా? మరి అంతే కదా, నువ్వు చెప్పి నీకే సెట్ అయింది కదా. ఇప్పుడు ఎవరి మీద నువ్వు రూబాబ్ అంట నెత్తి మీద కాలేసి తొక్కుతాయి, నువ్వు తొక్కుతావు, అల్టిమేట్గా నీ పని అయిపోయింది. ఇంకా చంద్రబాబు నాయుడు విల్ మేక్ యూ బ్రీతింగ్, తొక్కుతాడు మెడ మీద కాలేసి తొక్కుతాడు. ఇక చంద్రబాబు నాయుడే పక్క నుండి జై జై అని కొట్టిన వ్యక్తే ఇప్పుడు నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతాడు. ప్లస్ ఫెలోస్, పార్టీ నడపడం చేత కాకపోతే వెళ్ళి నచ్చిన పని చేసుకో. కోట్లాది మంది, 5 కోట్ల మంది ప్రజానికను మోసం చేసేదానికి ప్రతిరోజు గంట కోటి నిమిషాలు కోటి, ఎవరి లబ్ధి కోసం ఇది? ఎవరి లబ్ధి కోసం 24 అప్పుడు ఒప్పుకున్నావు, ఎవరి లబ్ధి కోసం ఈరోజు 21కి దిగొచ్చావు? ఏమవసరం నీకు దిగి రావడానికి అంటున్నారు జన సైనికులు, సమాధానం చెప్పు. మన వాళ్ళు అనట్లేదు అట, ఎవడు అంటున్నా, నీ ఓడే కదా చాలామంది బయటకు వచ్చేసారు, జెండాలు జింపేసారు, కాళ్ళ పెట్టినారు బయటకు వచ్చి. ఒక నాయకుడు అంటే కాలర్ ఎగిరేసుకునేలా ఉండాలి తప్ప బట్టలు చించుకొని బట్టలు తీసి బయటేసి తర్వాత తిరిగేటట్టు ఉండదు నాయకుడు అంటే. ఏ రాజకీయ నాయకుడు లాగా ఉండకూడదు అని అంటే టక్కడ గుర్తు చెప్పే పేరు పవన్ కళ్యాణ్.
ఇక్కడ చంద్రబాబు కాదు, బీజేపీ కాదు, ఇంకోరు కాదండి, పవన్ కళ్యాణ్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం మనం. ఎగ్జాక్ట్లీ వాళ్ళు అడుగుతారు, ఇస్తావా దమ్ము లేదా అన్నావు కదా ఓ రోజు వచ్చి, నేనే సీఎం నన్ను ఇప్పుడు సీఎం అభ్యర్థిగా ఓకే అయ్యాను, ఓకే అయ్యాను, ఇంకా సీఎం నేనే అన్నావు. అప్పుడేమో సీఎం సీఎం అని వాళ్ళందరూ పాపం కార్యకర్తలు నేతలు అభిమానులు అందరినీ మోసం చేస్తున్నావు కదా నువ్వు. అల్టిమేట్గా నువ్వు గెలుస్తావా, ఛాలెంజ్ గెలుస్తాడా పవన్ కళ్యాణ్, గెలుస్తాడా మిత్రులారా చెప్పండి, కామెంట్ చేయండి. అవుతుందా ఈసారి ఖచ్చితంగా? ఇంత దారుణంగా మోసం చేస్తున్నారు ప్రజలు, ఇంత దారుణంగా ప్రతిరోజు. నిన్న చెప్పిండి 24 కానీ ఈరోజు 21కి, రేపు ఎన్నికల ముందు ఇంకేమన్నా అడిట్ అయితే గత మంది కూడా పోయి ఇంకా 18కి వస్తుందేమో భోజా. ఇక టీడీపీకి బీజేపీ జనసేన ఎంతమంది ఎట్లెట్లు పంచుకున్నారు? టీడీపీకి 144 అసెంబ్లీ స్థానాలట, పార్లమెంటుకు 17 అట, బీజేపీకి వచ్చేసి 10 అసెంబ్లీనట, పార్లమెంటు 6 ఎంపీలట. జనసేన 21 అసెంబ్లీ 2 పార్లమెంట్. ఎంపీగా నీకు ఎలా పెట్టుకోనికి లెక్కలు మనిషివా? ఎప్పుడు వస్తావు ఇక ముఖ్యమంత్రి ఎప్పుడైతే నువ్వు? ఇంకా ఇంకా పరిపాలన ఎప్పుడు చేస్తావు? 250 ఏళ్ళు ఉంటావేమో బహుశా అన్నీ చేయడానికి, ఇవన్నీ కార్యక్రమాలు. అంతకు మించిన దరిద్రం మరొకటి లేదు రాజకీయాల్లో. దరిద్రపు రాజకీయాల్లో ఈ వ్యక్తి మాదిరి ఉండకూడదు అని అంటే మాత్రం టక్కున పేరు గుర్తుకొచ్చేది మాత్రం పవన్ కళ్యాణే. దేశవ్యాప్తంగా గుర్తుకొస్తాడు, రాష్ట్రవ్యాప్తంగా కూడా కాదు. ఇంకా రాష్ట్రంలో ఒక మనిషి ఉండేనయ్యా, ఈరోజు 24 అంటాడు, 21 అంటాడు ఎన్నికలప్పుడు. ఆయన అసలు ఇప్పుడు అసెంబ్లీ స్థానాల్లో కూడా నిలబడతలేడట బహుశా, ఎంపీ నుంచి అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేగా కూడా గెలవని పరిస్థితి పవన్. రెండు ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్కి పోతున్నాడు, ఇక ఎంపీ అసెంబ్లీ కాదు, ఇక మొత్తం పార్లమెంట్లో ఇదే ఆగం అక్కడ చేస్తాడు ఇక పోయి. చాలా చాలా దారుణంగా ఓటమి ఉంటుంది ఈసారి. చాలామంది తెలియని అంశాలు ఏంటంటే, ఇతర రాష్ట్రాలు కానీ పక్క వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి అంటే ఏపీ పాలిటిక్స్ అబ్జర్వ్ చేయని వాళ్ళకి ఏంటంటే, జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు కలిసి అయిపోయా, ఇంకేముంది మీకు తెలుసు, అయిపోయా దాయిడ లెక్కలకి ఇట్లున్నాయి. ఒక్కడు కూడా ఒట్టేసే పరిస్థితి లేదు ఓనికి. టీడీపీ అట జనసేన అట బీజేపీ ముగ్గురు కలవంగానే ఇంకోటి గెలుస్తాడట. ఇక చేసినోడు మంచి చేసినోడు పాగదు కదా, ప్రజల కోసం నిలబడ్డోడు పిచ్చోడా, అంత పిచ్చోళ్ళ జనాలు పిచ్చోళ్ళ. ఈ ముగ్గురు కలవంగానే చేయకూడదంటే ప్రతిసారి ఎన్నికల దగ్గర కానీ ఏ ముగ్గురో ఏ నలుగురో కలిస్తే గెలిచేస్తే అయిపోతుందా? ఎవ్రీథింగ్ ఈజ్ మానిటర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర. ఏ ఇతర రాష్ట్రాల్లో మనుషుల్లా ఉండరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. చాలా 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 నైపుణ్యం ఉంటుంది. ఓటు వేసేటప్పుడు మామూలుగా గుద్దరు ఓటు, ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దుతారు. ఫ్యాన్ రెక్కలు గిరగిరగిరగిరగిరగిర తిరగడమే తప్ప మరొకటి ఆగే పరిస్థితి ఉండదు. మరో 20-30 ఏళ్ళు అనేది ఈ ఎన్నికలతో తెలుస్తుంది. దేశం మొత్తం షేక్ అవుతుంది ఈ ఎన్నికల రిజల్ట్స్తో, అదైతే బ్రహ్మాండంగా చెప్పగలుగుతాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల రోజున మాత్రం మామూలుగా ఉండదు, బద్దలు బాక్స్ ఆఫీస్ బద్దలు అవుతుంది. ఏ సినిమా కాదు, ఏది కాదు, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఏపీ పాలిటిక్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఇక ఆ రోజు చూస్తాం. ఏదేమైనప్పటికీ ఇంత నీచపు రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, అయ్యా మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులు అందరూ ఆగమైపోయారు, ఇక మీకు ఇక మీరు చేసేది కూడా ఏం లేదు, తర్వాత మీరు ఓటు తర్వాత మీరు ఓటమి తర్వాత ఎలా ఏంటి అనేది ఇక డిసైడ్ అయ్యి దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్లో రెడీగా ఉండాల్సింది తప్ప మరొకటి లేదు కాదు. ఇక ఇది జరగదు.